ప్రింటింగ్ చేస్తున్నాను థర్మాకోల్ తోటి, కానీ థర్మాకోల్ ఫ్లాట్ ఉండాలి. ఈ ప్రింటింగ్ తోటి మనము గ్రీటింగ్ కార్డ్స్ కూడా తయారు చేసుకోవచ్చు. Let's get started. But before we get started, na chanki subscribe to subscribe channel, bell icon kora nokati. Let's move into the printing session. Ek avalante paper, wallet paper anna varachu, legante utti paper varachu. Unno thermocol, flat thermocol. प्लस पेंट ब्रश पेंट बॉटल पेंट प्लस वाटर. सो स्टेप वन मनमु कोंचम नीलो स्प्रेड चेसुकोवालन्नट्टु मन थर्माकोल मीद. ఇంకొక బ్రష్ తీసుకొని పెయింట్ ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి మీద. Paint is finished. Next, we fold a paper plant in normal paper. It is called Vattali Chana Kattiga. Finished. We art finished. So, we go me frame me. దీనికి ఫ్రేమ్ గీయాలంటే ఫ్రేమ్ గీసుకోవచ్చు, కానీ అది చేసే ముందు ఇది డ్రై కావాలి. డ్రై అయినాక డిజైన్ వేసుకోవచ్చు. డిజైన్ అంటే ఇలా సర్కిల్ సర్కిల్స్ వాటికి బోర్డర్ వేసుకోవచ్చు, లోపల మ్యాటర్ రాసుకోవచ్చు, ప్లస్ హ్యాపీ దివాళీ హ్యాపీ బర్త్డే లేదంటే ఏ గ్రీటింగ్కి చేయాలనుకుంటారో దానికి రాసుకోవచ్చు. దానికన్నా ముందు దీన్ని డ్రై కానిద్దాం. డ్రై అయిపోయింది. నేనేం చేస్తున్నానంటే బార్డర్ కొడుతున్నా, ఫ్రేమ్ బార్డర్. ఫ్రేమ్ బార్డర్ అంటూ లోపల సర్కిల్స్ ఉన్నాయి కదా, వాటికి బయట అవుట్లైన్ లాగా ఒక సైడ్ ఫినిష్. నెక్స్ట్ సైడ్ ఫినిష్. ఇది నా ఫ్రేమ్ ఎలా ఉంది. అకేషన్ని బట్టి రాయండి, ఉన్న బబుల్ రైటింగ్ రాస్తే బాగుంటుంది. నేను హ్యాపీ దివాళీ రాస్తున్నా, ఎందుకంటే నెక్స్ట్ సాటర్డే దివాళీ కాబట్టి హ్యాపీ దివాళీ రాస్తున్నా. మంచిగా కల్ మీ బ్యాక్గ్రౌండ్ సూట్ అయ్యే స్కెచ్
స్కెచ్ లేదంటే కలర్డ్ పెన్ తీసుకొని రాసుకోండి బబుల్ రైటింగ్లో మీ ఒకేషన్. మీరు పైన రాసినాక హ్యాపీ ఫాదర్స్ డే హ్యాపీ దివాళీయో హ్యాపీ బర్త్డేయో రాసినాక కింద స్పేస్ ఉన్నదనుకో ఆ స్పేస్లో మీరు బొమ్మలు రిలేటివ్గా గీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్స్ డేకి మీ నాన్నని మీరు గీసుకోవచ్చు మిమ్మల్ని అలా. సో హ్యాపీ దివాళీకి దివాళీలో మిగులేసుకుంటారు ప్లస్ లైట్స్ ఉంటాయి కా లైట్స్ అంటే అవే దీపాలు అందుకనే లైట్స్ అదే దీపాలు ఉన్న ముగ్గు గీస్తున్నా. సో నా ముగ్గు ఇలా వస్తుంది మీరు ఒక సర్కిల్ తర్వాత చుట్టూ చిన్న కర్వ్స్ వస్తాయి అన్నట్టు ఇంతే అనుకుంటున్నారా? కాదు, మళ్ళా ఈచ్ కర్వ్ను ఇంకొక 5 నిమిషాలు పెద్ద కర్వ్స్ ఎండ్ ఉన్న స్టార్ట్ అవుతాయి ఇలా. సో ఇది అయిపోయినాక నా ముందుకు ప్లాన్ ఏంటిదంటే ఈచ్ కార్నర్లో స్క్వేర్కి 4 కార్నర్స్ ఉంటాయి కదా, కాబట్టి 4 దీపాలు వస్తాయి అన్నట్టు. నెక్స్ట్ ఈ దీపముల పక్కన మొత్తం దీపం కాదు ఇట్టి పైన పార్ట్ దీపం ఏ స్టెప్ ఒక్క స్టెప్ కూడా చేసే ముందు మనము లోపల పేపర్ పెట్టుకోవాలి కానీ ప్రింట్ పెట్టుకోలేదు కాబట్టి కొంచెం ఇక్కడ అచ్చుపడింది ఇక్కడ ఇక్కడ ఇక్కడ. సో పేపర్ పెట్టుకోవాలి ఒక్క స్టెప్ చేసే ముందు. ఒక్క స్టెప్ అంటే అదే థర్మాకోల్ మీద నీళ్ళు నూనె
నేను థర్మోకోల్ మీద పెయింట్ వేసినాక యూజ్ చేసుకోవాలి. కానీ పెయింట్ వేసినాక ఇమీడియట్గా స్టాండ్ చేసుకోవాలి కాబట్టి నీళ్ళు రుద్దేసినాకనే చేసుకోవాలి. ఇది లోపల మనము మ్యాటర్ రాసుకోవచ్చు, ఏదన్నా రాసుకోవచ్చు. సింగిల్ పేపర్ మీద కూడా చేసుకోవచ్చు. అది సేమ్ ఇలాగనే ఫోల్డ్ చేసేసుకొని ఇది ఓపెన్ చేసుకొని కట్టడం చేసుకొని ఒక హాఫ్ వాడేసి చేసుకున్నాక వాళ్ళు ఇంకొక వైట్ సైడ్ ఉంటుంది కదా, అది చేసి ఆ సైడ్ మీద రాసుకోవాలి. ఓకే గాయ్స్, బాయ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా నచ్చితే షేర్ చేయండి, ఉన్న ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా నొక్కండి. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ ఫర్ నౌ.